ఈ రోజు మనం తూర్పు గోదావరి జిల్లా సగరగల్ మండలం సెంటర్ లో ఉన్నాం. ఎప్పుడు శాంతియుతంగా ఉండే దైవ సేవకులు రోజు రోడ్ ఎక్కడానికి ఎవరు కారణం? దైవ సేవకులు ప్రపంచ శాంతి కోరుతూ వారు ఎప్పుడూ కూడా వారి సేవను ప్రాంతంలో కొనసాగిస్తున్నటువంటి తరుణంలో ఈ రోడ్ ఇంతమంది సేవకులు ఎందుకు రోడ్ ఎక్కారు? దీని కారకులు ఎవరో, వారు చేసే నిరసన కార్యక్రమానికి అసలు కారణం ఏంటో రండి వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి మీ పేరు. నా పేరు ఇంజేటి రవి, రాజోల్ రీజనల్ చైర్మన్, తూర్పు గోదావరి జిల్లా పాస్టర్ ఫౌండేషన్. మీరు రోజు శాంతియుతంగా ఉండే మీరు రోజు రోడ్ ఎక్కడానికి కారణం ఏంటి? మా యొక్క క్రైస్తవ్యము ఇతరులకు మేలు చేసేది, ఇతరులకు సహాయపడేది, దేశాన్ని మతం అందరికి. అయితే మరి గత మొన్నటి దినాన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవుల్ని ఉద్దేశించి చాలా దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడటం అది మాకు చాలా బాధ అనిపించింది. మేము ఎవరిని కించపరచం, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. కనుక మేము కూడా ఓట్లేస్తే 15 సంవత్సరాలు సీఎం అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన 15 సంవత్సరాలు సీఎం అయ్యారంటే అందులో క్రైస్తవుల ఓట్లు ఉన్నాయి. క్రైస్తవుల ఓట్లను బట్టి ఆయన 15 సంవత్సరాలు సీఎం అయ్యాడు. అలాగే వాటన్నిటిని మర్చిపోయి తన ఇష్టానుసారంగా అన్నదాన్ని మాట్లాడుతూ క్రైస్తవులను దూచిస్తే మత మార్పులు చేశానని, ఇది చేశానని, అది చేశానని క్రైస్తవులను హింసించారు. ఆయన బైబిల్ చదివాడు. ఎవరో ఆయన ఇంటికెళ్ళి ప్రాణాలు పెడితే ఆయన బైబిల్ చదివాడు, ఆయన ప్రార్థన చేయించుకున్నాడు. ఎవరో ఆయనను బలవంతం చేస్తే ఆయన ప్రార్థన చేయించుకున్నాడు. ఒకప్పుడు మీటింగ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా నాకు యేసుప్రభు గారు కోట్ల ఆస్తి ఇచ్చాడు అని అన్నాడు. ఎవరు భ్రమ పెడితే ఆయన యేసుప్రభు నమ్ముకున్నాడు. ఎవరు భ్రమ పెడితే ప్రభు నమ్ముకుని ఆయనకి యేసుప్రభు కోట్ల ఆస్తి ఇచ్చాడు. ప్రసంగిస్తున్నాం ఈ రోజు ఖచ్చితంగా ఆయన తీసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నాం. ఆయన మర్యాదగా ఆయన ముఖ్యమంత్రి హోదా నిలబడాలంటే ఈనాడు క్రైస్తవ లోకానికి క్షమాపణ చెప్పాలి ఆయన ఖచ్చితంగా. ఆయన బహిరంగంగా క్రైస్తవులు పెట్టిన వ్యాఖ్య, క్రైస్తవులు దరిద్ర కులం డబ్బుతో ప్రభావ పెడతారని చెప్పడం. మేమేమన్నా డబ్బుతో ప్రభావ పెట్టామండి? అందుచేత భారతదేశంలో మాకున్నదే దేవుడు ఒక్కడే. అటువంటిది మా క్రైస్తవుల్ని కించపరిచే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. దరిద్ర కులం డబ్బుతో ప్రభావ పడతారు, డబ్బుతో మనుషులు కొంటారని ఆ మాటకి వెంటనే ఆయన తన ప్రతిపక్ష హోదా కూడా రాజీనామా చేసి స్వచ్ఛందంగా క్రైస్తవ క్షమాపణ చెప్పాలని ఈ రోజు శాంతియుత ప్రదర్శన సంఘటనలో చేయడం జరిగింది. చాలా మంచిది. నిజంగా మీరు మాట్లాడి విన్నాం. ఎప్పుడు శాంతియుతంగా ఉన్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులను కించపరిచే విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి హోదాలో చేసి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఈ రోజు క్రైస్తవ సోదరులు దైవ సేవకులు కూడా తీవ్రంగా ఆయన అరెస్ట్ చేయాలి, వెంటనే ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని తెలియజేస్తున్నారు.